వ్యవస్థ సవ్యంగా ఉండడానికి అవకాశం ఉంది అనేటటువంటి దాన్ని తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అని నేను భావిస్తున్నా ధర్మ జాగృతి కలిగినటువంటి పెద్దలందరిని కూడా ఈ సందర్భంగా కలిసి వారందరిని కూడా తోడు చేసుకుని ఈ విషయంలో చేయాల్సినటువంటి కార్యక్రమాన్ని తర్వాత నిర్ణయం చేయడం జరుగుతుంది ప్రస్తుతం అయితే ఆయా స్థానాల్ని ఒకసారి పరిశీలించడం అక్కడ ఉండే వాళ్ళని పరామర్శించడం అక్కడ జరపాల్సినటువంటి తక్షణ చర్యలు ఏంటి ఫోటో సిసి కెమెరాస్ పెట్టాలి రక్షణ కోసం అనేది ఒక అంశం ఏదో పెట్టమని ఏదో గతంలో ఏదో ఆర్డర్స్ ఇచ్చారట కానీ చాలా చోట్ల ఇప్పటిదాకా ఆ రకమైనటువంటి స్థితి ఏర్పడలేదు ఇంకా రామతీర్థాల లాంటి క్షేత్రంలో కూడా పైన కొండ మీద జరిగినటువంటి సన్నివేశం తర్వాత అక్కడ సిసి కెమెరాస్ పెట్టే కార్యక్రమం చేశారు అని వింటున్నాం మన అహోబిల స్వామివారిని వెంటనే దాన్ని ప్రత్యక్షంగా ఒకసారి సమాచారాన్ని తెలుసుకోవడం కోసం అని చెప్పి మేము ప్రార్థన చేస్తే వారు వెళ్ళి దాన్ని చూసి వచ్చారు అప్పుడప్పుడే దాని తగినటువంటి ఒక వ్యవస్థను చేస్తున్నారు ఇప్పుడు ఈవేళ అక్కడ సింగరాయకొండలో జరిగింది సన్నివేశం అని అంటే అక్కడ సిసి కెమెరాలో దానికి సంబంధించినటువంటి సమాచారం ఉండి ఉండాలి సిసి కెమెరా ఉండి ఉంటే ఇది ప్రతి చోట జరపాల్సిన అవసరం ఉంది బాధ్యత గతంలో ఆలయాలని చూసుకునేటటువంటి ట్రస్టీస్కి ఆలయాల్లో వివిధ అంశాల్లో బాధ్యులుగా ఉండేటటువంటి స్థానాచార్యులు అర్చకులు పాచకులు పరిచారకులు ఇలాంటి వాళ్ళకి ఉండేది కానీ ఆ వ్యవస్థని పూర్తిగా నిర్మూలన చేసి అది ఒక డిపార్ట్మెంటల్గా తయారు చేసిన తర్వాత ఆ బాధ్యత నిజానికి ఎండోమెంట్ డిపార్ట్మెంట్కి ఉంటుంది వాళ్ళు దాన్ని జాగ్రత్తగా చూడాల్సినటువంటి బాధ్యులు కూడా ఎందుకంటే ఆలయాల యొక్క ఉనికికే భంగం కలిగేటటువంటి స్థితి వచ్చినప్పుడు మౌనంగా ఉండడం అది అవసరం కాదు అని అనిపించి ఇప్పుడు మేము బయటికి రావడం జరుగుతుంది మాట్లాడడానికి దానికోసం అదే కారణం తప్పకుండా దీనికి ఒక ప్రోగ్రామ్ తయారు చేసి దాన్ని మళ్ళీ మేము ప్రకటిస్తాం సో హైదరాబాద్ ప్రాంతం నుంచి మేము బయలుదేరి క్రమంగా ఈ ఏ ఆలయాలు అయితే ఉన్నాయో వాటన్నిటిని కూడా వాటిని తప్పకుండా మేము సేవిస్తాం ఇప్పుడు సమస్య ఆంధ్రప్రదేశ్లో ఉంది హైందవ ధర్మం మీద దాడి కానివ్వండి హైందవ దేవత కానీ హైదరాబాద్ నుంచి ఇక్కడ అవ్వగానే మేము అక్కడికి ఆల్రెడీ ఉన్న ప్రోగ్రామ్ ప్రకారం అక్కడికి వెళుతున్నాం సో అక్కడి నుంచి బయలుదేరి ఏవి పీడిత ఆలయాలు వాటి దగ్గరించే ప్రారంభం చేస్తాం ఆ ఉపద్రవానికి ఉపశమనం కలిగించడం దెబ్బ తగిలితే ముందర తగిలినటువంటి దెబ్బకి కాస్త రక్తం కట్టి దానికి కుట్లు వేసి కట్టు కట్టి మందు వేయాల్సిన బాధ్యత మొట్టమొదటి ఉంటుంది దెబ్బ తగలకుండా చూసుకోవాల్సినటువంటి వ్యవస్థ తర్వాత ఏర్పడుతుంది ఇప్పుడు ప్రస్తుతం ఈ ఆలయాలన్నీ కూడా వూండెడ్ పర్సన్స్లా ఉన్నాయి దెబ్బ తగిలినటువంటి ఒక బాధాకరమైనటువంటి స్థితిలో ఉన్నాయి కనుక వాటికి తక్షణం చేయవలసినటువంటి కర్తవ్యం ఏమిటి అది ఎలా చేయాలి అని అక్కడక్కడ ఉండేటువంటి స్థానికమైనటువంటి విధి విధానాల్ని మనం గమనించి దాన్ని తగ్గేటువంటి ఉపశమనాన్ని ముందు చేయాల్సిన అవసరం అయితే తక్షణం ఉంది రక్షణ వ్యవస్థని కలిగించుకోవాల్సినటువంటి అవసరం తర్వాత ఉంది ఆ పైన ఏం చేయాలి అనేది పెద్దలందరితోటి కూడా పరామర్శించి వారందరి యొక్క సూచనల్ని సలహాల్ని కూడా తీసుకుని ఆ తర్వాత కార్యాచరణకి మనం ఏదైనా ఒక నిర్ణయం తీసుకోవాలి అని మేము అనుకుంటున్నాం దానికోసమనే ఈ ధనుర్మాసపు ఈ దీక్షా కార్యక్రమం రేపు పూర్తవుతుంది మన 14వ తారీఖుతోటి 17వ తారీఖు నుంచి మేము ఈ యాత్రని ఆరంభించాలి అని అనుకుంటున్నాం రాష్ట్ర వ్యాప్తంగా సమాచారాన్ని అందించాల్సినటువంటి ఒక అధికారం దాన్ని సవ్యంగా ఎక్కడెక్కడ ఏం జరిగిన దాన్ని పరిశీలన చేసేటటువంటి ఒక అవకాశం ఉండేటటువంటి మీడియా మిత్రులందరికీ కూడా మా సూచన ఏంటంటే
మీ అందరూ కూడా మీకు ఉండేటటువంటి ఒక అవకాశాన్ని వినియోగించి ఇట్లాంటి వాటిని వెలికి తీయడంలో జరగకుండా చూడడంలో చేయవలసినటువంటి తోడ్పాటుని సహకారాన్ని ఇచ్చి మిమ్మల్ని అందర్నీ కూడా ప్రోత్సహిస్తూ ఉండేటటువంటి ఈ పబ్లిక్ జనాలకి మీరు కూడా తగినటువంటి ఆ తోడ్పాటుని సహాయాన్ని ఇస్తారు అని మేము ఆశిస్తున్నాం. 1000 పిల్లర్స్ మంటపప సందర్భంలో 1000 కార్ల యాత్ర సంతోషం మీకు ఆ విషయం జ్ఞాపకం ఉన్నందుకు సంతోషిస్తున్నాం. ఆ సందర్భంగా అప్పుడు హైకోర్టు జస్టిస్ మాకు వారు సమాచారాన్ని పంపించి ఈ విషయాన్ని ఒకసారి మీరే మళ్ళీ కొంచెం పునరాలోచించి పోస్ట్పోన్ చేస్తే బాగుంటుంది అని వారు ఇచ్చినటువంటి సూచన మేరకు దాన్ని పోస్ట్పోన్ చేయడం జరిగింది. దాని మీద సీరియస్నెస్ లేక కాదు. ఆ సందర్భంగానే అప్పట్లో ఉండేటటువంటి మీడియా, బహుశా ఇందులో చాలామంది ఆ సందర్భంగా ఉండి ఉండరు అప్పట్లో, కానీ అప్పుడు ఉండేటటువంటి మీడియా వాస్తవాలని వక్రీకరించి దాని అంతటినీ కూడా అతిగా పబ్లిసైజ్ చేయడం చేత మేము మీడియాకి అప్పట్లో దూరంగా ఉండాలి అని అనుకున్నాం. అది మళ్ళీ దానికి ఒక రూపురేఖలు తయారయ్యేంత వరకు కూడా మేము మీడియాకి దూరంగా ఉండాలి అనేది ఒక నిర్ణయం మేము ఆవేళ ప్రకటించి ఉన్నాం. 2014 సంవత్సరంలో జరిగింది. ఆ సందర్భంగా మేము పబ్లిక్లో ఒక ప్రకటన చేశాం, మీడియా ముందరే ప్రకటన చేశాం. నో, ఇది మేము మొట్టమొదటి జరిగింది 2004లో జరిగింది. అప్పటి నుంచి దానికి మేము దూరంగా ఉంటాము అని అన్నాము. మేము అప్పటి నుంచి మేము దూరంగానే ఉన్నాం. ఎవరైనా మేము జరిగేటటువంటి కార్యక్రమాల్లో తీసుకుంటే దానికి మేము ఎప్పుడు అబ్జెక్షన్ చేయలేదు. సో మేము యాజ్ ఏ పాలసీ దాన్ని మేము ప్రకటించి ఉన్నాం కనుక దానికి మేము కట్టుబడి ఉన్నాం. ఒకటి. రెండవది, ఇక్కడ జరిగినప్పుడు సంగతి మీరు అడుగుతున్నారు, ఆ సందర్భంగా తిరిగి మళ్ళీ వాటన్నిటిని కూడా చేస్తాము అని వాళ్ళు అప్పట్లో అనుకున్నారు. ఆ విషయంలో మేము ఇన్వాల్వ్ కాలే, ఎప్పుడు మేము ఇక్కడ కూడా లేము.